సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాం శ్రీమత్ సిద్ధేశ్వరి పీఠ స్థాపకం మహిమాన్వితం కుర్తాళ మఠ కుర్తమయోగీశం మౌనస్వామి నమశ్రే జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాలు ఆంధ్రదేశంలో వస్తున్నాయి పుష్కరం అనగానే అదొక అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పుష్కరాన్ని గురించి పురాణ గ్రంథాలలో జ్యోతిష్ శాస్త్రాలలో చాలా విశేషాలు చెప్పబడి ఉన్నాయి పుష్కరుడు తపస్సు చేశాడు బ్రహ్మదేవుని గురించి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు నీకేం కావాలని అడిగాడు నేను లోకంలో పూజ్యుణ్ణి కావాలి లోకానికి నా వల్ల ఉపకారం జరగాలి అని ప్రార్థించాడు నీవు ఎక్కడ ఉంటే అక్కడ పవిత్రత వస్తుంది ప్రతి నదిలోనూ కూడా సంవత్సరంలో ఒక పన్నెండు రోజులు నువ్వు ఉండు ఆ జలాలకు ఆ నదికి అత్యంతమైనటువంటి పవిత్రత వస్తుంది అంతకుముందు లేనటువంటిది అని ఆయన వరం ఇచ్చాడు ఆ వరం తీసుకొని పుష్కరుడు వస్తున్నాడు వస్తుంటే నవగ్రహాలలో ఒకడు దేవగురువు బృహస్పతి ఆ బృహస్పతి పుష్కరుణ్ణి కలిశాడు బ్రహ్మ వల్ల నువ్వు వరాలు పొందావయ్యా చాలా సంతోషంగా ఉంది అయితే నాది ఒక కోరిక ఉన్నది అన్నాడు చెప్పండి దేవగురు అంత వాడు అడిగితే మీ కాదనేది ఉంటుంది మీ ఆజ్ఞ అన్నాడు పుష్కరుడు అంటే నేను ప్రతి సంవత్సరం కూడాను ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తుంటాను నేను ఏ రాశిలో ప్రవేశిస్తానో ఆ ప్రవేశించినప్పుడు నువ్వు అక్కడ ఆ రాశికి ఒక నదికి సంబంధం ఉంటుంది ఆ నదిలో నువ్వు పన్నెండు రోజులు ఉండు దానికి ఆ నది స్నానం చేసిన వాళ్లకు దివ్యమైనటువంటి పుణ్యం వస్తుంది సర్వ పాపనాశనం జరుగుతుంది అన్నాడు పుష్కరుడు అంగీకరించాడు అట్లా జీవనదులు పన్నెండు ఆ పన్నెండింటిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పన్నెండు రోజులు పుష్కరుడు ప్రవేశిస్తాడు బృహస్పతి యొక్క గమనాన్ని అనుసరించి ఈ సంవత్సరం బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు ఆ ప్రవేశిస్తున్న సందర్భంగా పన్నెండు రోజుల పాటు పరమ పవిత్రమైనటువంటి పుష్కర దినాలు వస్తున్నాయి అంటే పుష్కరుడు ఆ పన్నెండు రోజులు ఆ నదిలో ఉంటాడు ఆ నదిలో ఉండటం వల్ల ఆ నదికి అంతకుముందు లేనటువంటి కొన్ని వందల వేల లక్షల రెట్లు పవిత్రత వస్తుంది జల పుణ్యం స్థల కాల కాలపుణ్యం జలానికి స్థలానికి కాలానికి ప్రభావం ఉన్నది జలం నదీ జలం స్థలం స్థలంలో విశేషం ఏమిటి అని అంటే ఒక నది అనేక ప్రదేశాలలో ప్రవహిస్తూ ఉంటుంది ఏ పర్వత ప్రాంతాలలోనో బయలుదేరి సముద్ర సంగమానికి వెళ్తూ ఉంటుంది వెళ్ళే త్రోవలో ఎన్నో దివ్యమైనటువంటి క్షేత్రాలు ఉంటాయి దేవతలు అవతరించినటువంటి చోట్లు దేవతలు ని ప్రతిష్ఠించి నిర్మించినటువంటి చోట్లు ఋషులు ప్రతిష్ఠించిన దేవాలయాలు ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉంటాయి ఆ క్షేత్రం దగ్గర స్నానం చేస్తే మామూలుగా నదీ స్నానం చేసిన పుణ్యం దాంతోపాటుగా క్షేత్రం దగ్గర చేసినటువంటి పుణ్యం క్షేత్ర దేవతల దర్శనం వీటన్నింటి వల్ల ఇంకా ఇంకా ఎన్నో రెట్లు ఫలితాలు వస్తూ ఉంటాయి అలాంటి పవిత్రత ఈ సంవత్సరం కృష్ణానదికి వస్తున్నది కృష్ణ అని అంటే కృష్ణ శబ్దానికి నల్లని అని ఒక అర్థం అంతేకాదు కృష్ణుడు విష్ణువు విష్ణుర్ నారాయణ కృష్ణో వైకుంఠో విష్టర శ్రవ కృష్ణుడంటే విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి యొక్క రూపాంతరమే మహిళారూపం రూపం విష్ణువే స్త్రీ రూపాన్ని ధరించాడు ఆయనే కృష్ణానదిగా మారాడు కృష్ణవేణి అంటే విష్ణువే అంటే కృష్ణానదిలో స్నానం చేస్తే విష్ణువు యొక్క స్పర్శ కలిగినట్లు అలాంటి పవిత్రత కృష్ణానదికి ఈ సంవత్సరం మరింతగా వస్తున్నది సహజమైనటువంటి పవిత్రతతో పాటుగా పుష్కరం అంటే పన్నెండు రోజులు పుష్కరం ఒక ద్వీపానికి కూడా పుష్కరం అని పేరున్నది మనం ఇప్పుడు జంబూ ద్వీపంలో ఉన్నాం జంబూ ప్లక్ష కుచ క్రౌంచ శాఖ శాల్మలి పుష్కరాహ సప్త ద్వీపాలలో పుష్కర ద్వీపం కూడా ఒకటి పుష్కరుడు అన్న పేరు ప్రాచీన కాలంలో చాలామంది పెట్టుకుండే ఉండేవాళ్ళు నలుడి నలుడితో జోదవాడినటువంటి ఓ చిన్న రాజు పేరు కూడా పుష్కరుడే అలాంటి పుష్కర శబ్దం ఆ పుష్కర మాహాత్మ్యం ఆ తర్వాత రాజస్థాన్లో అని ఒక క్షేత్రం ఉన్నది అక్కడ బ్రహ్మదేవుడు పుష్కరుడికి సాక్షాత్కరించాడు అతడక్కడ తపస్సు చేశాడు అని చెప్పి ఆ బ్రహ్మ ఆలయం కూడా ఆ పుష్కరం పక్కన ఉన్నది పెద్ద సరస్సు అక్కడ పుష్కర సరస్సు అని దానికి పేరు అక్కడ విశేషం ఏమిటి అని అంటే మామూలు నదులలో పన్నెండు రోజులు మాత్రమే ఉంటాడు పుష్కరుడు అప్పుడు పవిత్రత ఉంటుంది అధిక పవిత్రత కానీ అక్కడ పుష్కర ఘాట్లో పుష్కర సరస్సులో కనుక స్నానం చేసేటట్లయితే ఏ రోజు చేసినా పుష్కర స్నానం యొక్క ఫలితం వస్తుంది అని అక్కడ స్థల పురాణం చెబుతున్నది అందువల్ల చాలామంది అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుడి దర్శనం చేసుకొని పుష్కర స్నానం చేస్తూ ఉంటారు మామూలుగా బ్రహ్మదేవుడికి దేవాలయాలు తక్కువ శివుని యొక్క శాపం వల్ల ఆయనకు పూజ్యత పోయింది కానీ ఈ దేశంలో అక్కడక్కడ అక్కడక్కడ బ్రహ్మక్షేత్రాలు ఉన్నాయి పుష్కర క్షేత్రంలో బ్రహ్మ యొక్క ఆలయం పరమ పవిత్రమైనటువంటిది ఉన్నది ఆంధ్రదేశంలో కూడా చేబురోల దగ్గర బ్రహ్మాలయం ఉన్నది సరే అక్కడక్కడ ఉన్నాయి అనుకోండి కృష్ణ అని అంటే మామూలుగా మనం ఏదైనా స్నానం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు ఆ నీళ్లల్లోకి సర్వ నదులను ఆవాహనం చేయటం ఒక ఆచారం మామూలుగా పూజ చేసేటప్పుడు కలశ పూజ చేస్తారు కలశంలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధింకూరు అని ఒక శ్లోకం ఉన్నది ఈ శ్లోకంలో కొన్ని నదుల పేర్లు మాత్రమే చెప్పబడ్డాయి ఇంకా మహానదులు ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని పాఠాంతరాలలో గంగేచయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురు అన్న పాఠాంతరం కూడా ఉన్నది అంటే కృష్ణానదిని కూడా మహానదులలో ఒకటిగా స్మరించడం జరుగుతున్నది ఈ నదీ జలములు ఆ ఈ దేవతలు నేను పూజ చేస్తున్నటువంటి కలశంలోనికి వచ్చేదరుగాక ఆ నదీ జలంతో నేను పూజ చేస్తాను దేవతలు సంతోషిస్తారు అనుగ్రహిస్తారు అని ప్రాచీన సంప్రదాయం ఇక కాగా లోకంలో గంగా స్నానం అన్నింటికంటే గొప్పది అని చెప్పి చెప్తారు దాంతోపాటు చమత్కారంగా ఆంధ్రదేశంలో ఒక లోకోక్తి కూడా వ్యాపించింది గంగా స్నానం తుంగాపానం అని చెప్పి గంగలో స్నానం చేయటం తుంగా నదిలో నీరు త్రాగటం తుంగా నది నీరు చాలా తీయగా ఉంటుంది అని ఈ తుంగ ఎక్కడ ఉన్నది తుంగా తుంగభద్ర ఇవి కృష్ణానదిలో కలిసిపోతున్నాయి కృష్ణకు ఉపనదులు ఇవి తుంగ తుంగభద్ర అది సరాసరి సముద్రుడిలో కలియటం లేదు కృష్ణ కలిసినట్టుగా గోదావరి కలిసినట్లుగా యమున కలిసినట్లుగా గంగ కలిసినట్లుగా కలవటం లేదు అందుకని ఒక చాటు పద్యం ఒకటి పుట్టింది మంచి పద్యం నది అంటే ఇష్టపడినటువంటి మహాకవి అంటాడు గంగా సంగమించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారము చేయుని యమునతో ఆనందమున్ పొందునే రంగతుంగతరంగులతో రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించునే గుణభద్రాంగభద్రానదీ సముద్రుడికి నదులన్నీ కూడా భార్యలు అని పురాణ సంప్రదాయం గంగా సముద్రుడు గనక ఓ నది నీ సౌందర్యాన్ని అనుభవించి నిన్ను పొందేటువంటి అవకాశం లేకపోయింది ఉన్నట్లయితే అది గనక జరిగినట్లయితే అతడు గంగతో ఇష్టపడేవాడా యమునతో ఉండేవాడా కావేరితో క్రీడించేవాడా వాళ్ళన్నింటికంటే కూడా నువ్వు చాలా గొప్పదానివి కానీ నీ సంగమం ఆయనకు దొరకలేదు అందువల్ల ఆయన బాధపడుతున్నాడు అంటూ తుంగభద్రానది యొక్క గొప్పతనాన్ని కవులు కీర్తించారు తుంగభద్రాముత్తుంగీ ఘటా గంభీరఘు ఘుమారంభములకూం అంటాడు కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు పరవుళ్ళు దొక్కుతూ తుంగభద్రానది ప్రవహిస్తూ ఉంటే ఆ నాదం అద్భుతమైనటువంటి నాదం నా కవిత్వంలో ఉన్నది అని అంటాడు మహాకవి అలా తుంగభద్ర వెళ్ళి కృష్ణలో కలుస్తున్నది అంటే దాని మాధుర్యం కృష్ణలోకి వచ్చేసింది కనుక కృష్ణానదీ జలం చాలా మధురంగా ఉంటుంది మనోహరంగా ఉంటుంది ఆనందప్రదంగా ఉంటుంది అటువంటి కృష్ణానదిలో ఒకప్పుడైతే ఓడలు బాగా తిరుగుతూ ఉండేవి పడవలు బాగా తిరుగుతూ ఉండేవి ఇప్పుడు తిరుగుతున్నది ప్రభుత్వం దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకోండి కృష్ణాతరంగ పంక్తి దృక్కితృంత ఆంధ్ర నౌకలు నాట్యమాడునాడు కృష్ణానదిలో విహారం చేసేవాళ్ళు నౌకలు బాగా తిరుగుతూ ఉండేవి పడవలు ప్రయాణాలు సరుకుల రవాణా ప్రయాణికుల యొక్క ప్రయా ఇవన్నీ కూడా బాగా సాగుతూ ఉండేవి కృష్ణానదిలో అని చెప్పి చెప్తాను ఆంధ్రదేశంలో శ్రీశైలం విజయవాడ అమరావతి హంసలదీవి ఇవన్నీ కూడా కృష్ణానదిలో నది తీరంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు దీవి ప్రాంతంలో కృష్ణ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ఇది హంసల కృష్ణా తీరం అని అంటే ఒకప్పుడు ఇక్కడ బాగా హంసలు ఉండేవన్నమాట హంస అంటే ఇంకో అర్థం కూడా ఉంది పరమహంస యోగీశ్వరుడు అని అర్థం హంస శివ సోహం అలాంటి దీవి చాలా స్మరించదగినటువంటిది దివ్యమైన చరిత్రను కూడా అందిస్తున్నది మనకు ఆ ప్రదేశం శ్రీశైలంలో ఎన్నో దివ్యమైనటువంటి గాథలు ఉన్నాయి మహాదేవతలు రావటం మాత్రమే కాకుండా మనకు శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబ ఉన్నది శ్రీశైలంలో మల్లీశ్వరుడు ఉన్నాడు విజయవాడ కృష్ణా తీరంలో మల్లేశ్వరుడు ఉన్నాడు మల్లీశ్వరుడు మల్లేశ్వరుడు ఈ రెండింటిలో కొంచెం తేడా ఉంది మల్లికా పుష్పాలతో మల్లెపూలతో అందుకున్నటువంటి శివుడికి మల్లీశ్వరుడు అని పేరు శ్రీశైలంలో మల్లీశ్వరుడు ఉన్నాడు మల్లన్న అని అంటారు సిరిగిరి మల్లన్న శరణన్న చాలు పరమపాతక కోట్లు తూలు నల్లవో నల్లవో నగరాజరాజా మల్లయా మల్లయా మహనీయ తేజ అని చెప్పి వాల్కురికి సోమనాథుడు కీర్తిస్తాడు శ్రీశైలమల్లీశ్వరుణ్ణి అమరావతి క్షేత్రంలో మహా మహామహాపండితుడు మహనీయుడు గురువు అయినటువంటి పండితారాధ్యుల వారితో అమరావతి పట్టణానికి ఎంతో భవ్యమైనటువంటి అనుబంధం ఉన్నది ఆయన గోదావరి ప్రాంతంలో ఉండేవాడు ఆ కాలంలో అక్కడ బౌద్ధ జైన మతాలు బాగా వ్యాపించి ఉన్నటువంటి రోజులు ఆ ఉన్న రోజుల్లో ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి రాసు ఆయన బౌద్ధ మతాన్ని అవలంబించినవాడు ఈయన చాలా మహిమలు చూపిస్తున్నాడు పండితారాధ్యుల వారు శివులలో మహామహిమలు చూపించినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు తమిళ దేశంలో జ్ఞాన సంబంధర్ మహామహిమలు చూపించి జైన మాంత్రికులను ఓడించాడు అలానే ఇక్కడ పండితారాధ్యుడు కూడా అద్భుతమైన మహిమలు చూపిస్తున్నాడు చూపిస్తుంటే బౌద్ధులకు చాలా ఈర్ష్య కలిగింది ఇతడెవడో శైవ మతాన్ని ప్రచారం చేస్తున్నాడండి మన రాజమతం బౌద్ధ మతం ఉండగా ఇతడు చాలా అక్రమాలుగా చేస్తున్నాడు ప్రజలను ఆకర్షిస్తున్నాడు ప్రజలు మోసపోతున్నారు ఇతడి వల్ల అతన్ని మీరు శిక్షించాలి అని రాజుకు మనవి చేశారు బౌద్ధ గురువులు సంఘాచార్యులు ఆయన పిలిపించాడు ఏమయ్యా నువ్వేదో మతాన్ని గురించి చెబుతున్నావుట మా రాజగురువుతో మా గురువులతో మా పండితులతో నువ్వు వాదిస్తావా నీ మతం గొప్పదని నిరూపిస్తావా అని అడిగారు తప్పకుండానండి అన్నాడు వాదించారు రాజగురువు ఓడిపోయినాడు పండితారాధ్యుడు గెలిచాడు రాజు మాట్లాడలేకపోయినాడు గెలిచాడు ఏం చేస్తాడు ఏం మాట్లాడలేదు సరేలే నువ్వే గెలిచావులే అన్నాడు ఆ రోజు రాత్రి ఆ ఈర్ష్యతోటి కోపంతో బౌద్ధ మతస్థులు వెళ్ళి పండితారాధ్యుల వారు ఉన్నటువంటి కుటీరం ఆశ్రమంలో ఉన్నాడు ఆయన దాన్ని తగలబెట్టేశారు ఇది ఆయన ప్రాణాలతో యువతులకి వచ్చాడు బయటపడ్డాడు ఆ కోపంతో పండితారాధ్యుడి శిష్యులు వెళ్ళి ఆ రాజగురువును చంపేశారు రాజగురువుని చంపేసరికి ఆ రాజుగారు పిలిపించాడు మా గురువును చంపావుట చంపించావుట నువ్వు శిక్షార్హుడివి నీకు దండలు విధిస్తాను అన్నాడు మీ ఇష్టం మహారాజా మీది రాజ్యం మీరు ప్రభువులు అన్నాడు ఆయన నీ కళ్ళు పీకించే శిక్ష వేస్తున్నాను నీ గుడ్లు పెకరిస్తారు మా భటులు అన్నారు అంటే ఆ వారు అన్నారు మీరు పీకటం దేనికండి నేనే పీకిస్తాను అన్నాడు అదేమిటి ఎట్లా పీకుతావు నువ్వు అన్నాడు లేదు చూడండి అన్నాడు గోళ్లతోటి రెండు కళ్ళు కూడా పీకి రాజు ముందు పెట్టాడు మహారాజా ఇదిగో కళ్ళు పీకి ఇచ్చాను మీ శిక్ష అమలు జరిగింది కదా అమలు జరిగింది అన్నాడు ఆయన ఆయన మళ్ళీ కళ్ళు రెండూ పెట్టుకున్నాడు రెండూ అతుక్కుపోయినాయి చాలా ఆశ్చర్యపడ్డాడు బౌద్ధ ఆచార్యులు అన్నారు వీడేదో ఇంద్రజాలం చేస్తున్నాడండి మోసం చేస్తున్నాడు అని అంటే కావాలంటే మళ్ళీ చేస్తాను అన్నాడు మళ్ళీ చేసి చూపించాడు మీరు పరీక్ష చేసుకొని చూడండి తాకి చూడండి దీంట్లో మోసమేం లేదు తాకారు చూశారు కళ్ళే ఆయనకు ఆ గుడ్లు పీకి చూపించాడు అట్లా మూడు సార్లు పీకి మూడు సార్లు అతికించుకున్నాడు బౌద్ధాచార్యులు ఒప్పుకోలేదు మహారాజా ఇతడు గారడీ చేస్తున్నాడు మన కళ్ళను మోసం చేస్తున్నాడు రాజు తన భటుల చేత వెళ్తే వాళ్ళు కత్తితో చురకత్తితోటి గుడ్డు రెండు బీకారు పీకి వాడు అతికించుకుంటున్నాడు కదా వాడి కళ్ళు పీకమని కదా శిక్ష అతికించుకోవడానికి వీలు లేకుండా చేద్దాం అని ఆ కళ్ళను నల్లగొట్టేసేయమన్నాడు కళ్ళు నలగొట్టారు ఇంకా ఏమైనా వీడు మోసం చేస్తాడేమో ఆ కంట్లో జిల్లేడు పాలు పోయండి అన్నాడు కంట్లో జిల్లేడు పాలు పోసారు ఇంకా కళ్ళు లేవు ఏమీ లేదు ఇప్పుడు ఇంక చేసుకొని మా మాయేమన్నా చేస్తే చెయ్యి అన్నాడు సరే మహారాజా వెళ్తాను అన్నాడు పంపి వెళ్ళొచ్చు కదా అని వెళ్ళొచ్చును అన్నారు కళ్ళు లేవు పండితారాధ్యుడికి శిష్యులతో సహా కలిసి ఆయన ప్రయాణం చేసి కృష్ణా తీరంలో అమరావతి పట్టణానికి వచ్చాడు అమరేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు అమరేశ్వరుణ్ణి ప్రార్థించాడు స్వామి జయ హాలాహల నీలకంధర నీలకంధర్ మహేష భక్త చింతామణి జయ నాగేంద్ర విభూషణ శంకర జయ హలా గంగాధర శంక శేఖర జయ గౌరీ ప్రియదేవ శివ ఓం హ్రీంకారమ్ములు సకల శబ్దములు నీవశివ పరమోత్కృష్టము పంచాక్షరిలో నివాసము నది నీవే శివా ఇలా అమరేశ్వరుని స్తోత్రం చేశాడు పండితారాజ్యులకు కళ్ళు వచ్చినాయి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇది శివభక్తి వల్ల ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో చూపించినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు అక్కడి నుంచి అదే కృష్ణా తీరంలో ప్రయాణం చేశాడు ఆయన చేసి శ్రీశైలానికి వెళ్ళాడు శ్రీశైలానికి వెళ్ళంగానే శ్రీశైల మల్లీశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి కొండ ఎక్కాలి కొండ ఎక్కబోతున్నాడు కొండ ఎక్కబోతుంటే ఆయనకు ప్రతి రాయి కూడా శివలింగంలాగా కనిపిస్తున్నదిట మనం అన్నమాచార్యుల చరిత్రలో చూస్తాం అయినా తిరుమల ఎక్కుతూ ఉంటే ప్రతిరాయి కూడా సాలగ్రామంలాగా కనిపించిందిట అందుకని కొండ ఎక్కలేకపోయినాడు అన్నమయ్య అంటారు అలానే పండితారాధ్యుల వారు కూడా శివలింగం మీద నేను కాలెట్లా పెట్టేది తప్పు కదా పాపం కదా నేను కొండ ఎక్కలేను అన్నాడు పరమేశ్వరుడే దిగిబుచ్చి ఆయనకు దర్శనమిచ్చాడు అలాంటి శివభక్తుడు పండితారాధ్యుల వారు అటువంటి పండితారాధ్య చరిత్ర అసామాన్యమైనటువంటిది ఆయన చరిత్ర మనకు తెలుగులో ద్విపదలో పాల్కురికి సోమనాథుడు రాశాడు శ్రీనాథుడు పద్యాలలో రాశాడని అంటారు కానీ అది దొరకలేదు ఆయన ఒక చోటు చెప్పుకున్నాడు జగము నుతింపగ చెప్పిది ప్రగడయ్యకున అను పెద్ద పెద్ద నకుకృతులు ఆ పండితారాధ్య చరిత్ర చెప్పాను నేను అన్నారు కానీ ఆ గ్రంథం దొరకలేదు మనకు అలా పండితారాధ్యుడికి అనుగ్రహాన్ని చూపించినటువంటి కృష్ణాతీర అమరేశ్వరుడు యొక్క గాథ అపురూపంగా అద్భుతంగా ఉంటుంది దేవతలు నివసించినటువంటి ప్రదేశం అమరావతి అని అంటే అమరావతి అంటే దేవతల రాజధానికి అమరావతి అని పేరు దేవలోకంలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా మనం భూమి మీద ఎన్నో పెట్టుకున్నాం దేవలోకంలో స్వర్గం త్రివిష్టపము అని పేరు స్వర్గానికి ఆ త్రివిష్టపము అన్న పేరే టిబెట్ అంటే అలా అమరావతి చరిత్ర అమరావతి పట్టణంలో ములుగు పాపయారాచుల వారు ఉండేవాడు మహాపండితుడు మహనీయుడు దేవీ భగవతాన్ని రచించినటువంటి వాడు అక్కడ దేవి అధిదేవత ముక్తి ద్వారము తల్పుదిగది చాముండా జగజ్జీవని అని చెప్పి మగుటంతో ఆ పరమేశ్వరి బాల చాముండేశ్వరి దేవి ఆమెను గురించి ఎన్నో విశేషాలు పద్యాలు చెప్పాడాయన అలా అక్కడి నుంచి విజయవాడ కనకదుర్గ కనకదుర్గా క్షేత్రం అని అంటే ఆమెకు కనకదుర్గ అన్న పేరు ఎందుకు వచ్చింది కృష్ణా తీర ప్రాంత మొత్తాన్ని కూడా ఆ రోజుల్లో విజయవాడ రాజధానిగా ఓ పల్లవ చక్రవర్తి పరిపాలించేవాడు ఆయన కుమారుడు యువకుడు కొంచెం దూకుడు మనిషి ఆయన రథం మీద వెళుతూ ఉంటే ఆ రథ చక్రాల కింద పడి ఓ కుర్రాడు మరణించాడు ఆ కుర్రాడి తల్లి వచ్చి మహారాజుకు ఆరోపణ చేసింది నీ బిడ్డ వల్ల నా బిడ్డ మరణించాడు రథాన్ని చూసుకోకుండా నడిపాడు అని అంటే తల్లి నేను న్యాయ విచారణ చేయిస్తాను అన్నాడాయన న్యాయ విచారణ చేయిస్తే ఆ పిల్లవాడికి శిక్ష విధించవలసి వచ్చింది ధర్మబద్ధుడైనటువంటి మహారాజు తన కుమారుడి యొక్క ఉరి శిక్ష విధించాడు ఆయన ధర్మదీక్షకు సంతోషించి పరమేశ్వరి అయినటువంటి దుర్గా ఆమె కనక వర్షాన్ని కురిపించింది అందుకని ఆమెకు కనకదుర్గా అన్న పేరు వచ్చింది ఆ కనకదుర్గా మహాక్షేత్రంలో జరిగిన చారిత్రకమైన ఒక అద్భుత సంఘటన మాత్రం మనం గుర్తు చేసుకోవాలి ఆ కొండ మీద త్రికూట బోయని కుమారుడు బోయుడు అనే బోయరాజు ఉండేవాడు కొద్ది వందల సంవత్సరాల క్రింద అతడు ఒక శాసనాన్ని వేయిస్తే దేవస్థానం వాళ్ళు ఇటీవల దాన్ని ముద్రించారు దాంట్లో అతడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేసినటువంటి అర్జునుడి యొక్క స్నేహితు సకుణ్ణి నేను ఆయనకు సేవ చేశాను నేను ఐదు వేల సంవత్సరాల కింద ఇక్కడ జన్మ మారి ఇక్కడ పుట్టాను నేను మళ్ళీ కానీ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల మల్లేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల మల్లేశ్వరుడు అంటే అర్జునుడితో మల్ల యుద్ధం చేసినటువంటి వాడు మల్ల ఈశ్వరుడు మల్లేశ్వరుడు ఆయన అనుగ్రహం వల్ల నాకు నా పూర్వజన్మ గుర్తొచ్చింది అని అతడు శాసనం వేశాడు అంటే దుర్గాదేవిని గురించి మల్లేశ్వరుని గురించి తపస్సు చేస్తే దివ్యమైనటువంటి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది అని మనకు ఈ ఉదాహరణ తెలియజేస్తూ ఉన్నది అటువంటి పవిత్రమైన క్షేత్రంలో పుష్కర విధులు స్నానాలు చేసి పుష్కర విధులు అందరూ కూడా నిర్వర్తించాలి స్నానంతో పాటుగా తీర్థ విధులు అంటే పిండ ప్రదానాలు చేయటము తపస్సు చేయటం జపం చేయటం దానాలు చేయటం ధర్మాలు చేయటం ఇవన్నీ చాలా అవసరం మామూలు చోట్ల కంటే ఈ సమయంలో కనుక చేస్తే ఎంతో సర్వపాపములు నశించి పుణ్యములు లభిస్తవి వీటన్నింటినీ కూడా అందరూ కూడా చక్కగా వినియోగించుకొని పుష్కర స్నానాలు చేసి తమ జీవితాలను చరితార్థం చేసుకుందరుగాక శుభమస్తు నారాయణ నారాయణ